फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग चैनल। इप्पुडु हैंड्स नी एला कट चेसुकोवच्चो मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मनकि ब्लौजेस कानी फ्राक्स कानी ड्रेसेस कानी देनिकैना वेसुकोवच्चु। इप्पुडु मुंदुगा डबल फोल्डिंग तीसुकोवाली। इदे क्लॉथ नी मिडिल फोल्डिंग चेसुकोवाली फोर फोल्डिंग्स लो अंटे टू हैंड्स की काबट्टी। मीकु बॉर्डर फुल गा इंट्रेस्ट उंटे बॉर्डर फुल गा वेसुकोंडि लेदा हाफ इंच एंतैते फोल्डिंग अयिते अवसरं अंत फोल्डिंग अयिते चेसुकोवच्चु। इप्पुडु फोल्डिंग्स मात्रं करेक्ट गा चूसुकोंडि फोर फोल्डिंग्स कूडा। నేను బాట్ అంతా వేయలేదు, బాట్ అనేది హాఫ్ వరకు లోపల ఫోల్డ్ చేసేస్తున్నాను। మీకు పొడవు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి। బాట్ అనేది ఒక హాఫ్ వరకు కట్ చేసేస్తాను। జస్ట్ చిన్న ప్రిల్స్ వచ్చే విధంగా కట్ చేస్తున్నాను। ఈ రెడ్ అంతా కూడా మనకి కింద ఫోల్డింగ్ కోసం వదులుతున్నాను। మార్కింగ్ అనేది ఒక 1 ఇంచ్ వరకు। మనకి ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు వచ్చి ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను। మీకు ఇంట్రెస్ట్ ని బట్టి పొడవు తీసుకోండి। అలాగే లూజ్ వచ్చి మనకి ఒక 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను। 5.5 వరకు స్ట్రైట్ గా ఇక్కడ నుంచి లూజ్ తీసుకోవాలి। ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు లూజ్ అనేది, లేదా 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు। 2.5 ఇంచ్ ఒక మార్కింగ్ చేస్తాను। ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కచ్చ కోసం మార్కింగ్ చేసుకోవాలి, లేదా 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు। ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్కింగ్ దగ్గర నుంచి లోత్ తీసుకుంటూ ఈ మార్కింగ్ కి డ్రా చేసుకోవాలి। మనకి నార్మల్ గా ఇవన్నీ కూడా ప్రిల్స్ జస్ట్ కొంచెం ప్రిల్స్ వచ్చే విధంగా పెట్టున్నాను। మార్కింగ్ అనేది కింద కూడా ఫుల్ గా వదిలేస్తున్నాను లోజ్ అనేది। ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి। మీకు ప్రిల్స్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఎక్కువ తీసుకోండి మెజర్మెంట్ అనేది। ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను। ఇది మనకి రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి ముందు। లోత్ అనేది నార్మల్ హ్యాండ్స్ కి ఏ విధంగా అయితే తీస్తామో హ్యాండ్స్ కి అదే విధంగా ఈ హ్యాండ్స్ కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి। మనకి స్టిచింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత తీసుకోండి। అండ్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా టచ్ చేసుకొని కట్ చేసుకోవాలి। షేప్ అనేది ఈ విధంగా వచ్చే విధంగా చూసుకోండి। ఇది లోత్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి। మీకు ముందే తెలియదు అనుకున్నట్లయితే టచ్ చేసుకోండి రాంగ్ సైడ్ ని। మీకు స్టిచ్ చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి। మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీకు ఈ డ్రెస్ అనేది లాంగ్ డ్రెస్ లాస్ట్ వీడియోలో చూపించాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।